మెరిట్ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది. ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు ఇంటర్ చదువుకునే విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా సైన్స్ సంబంధిత విద్యార్థులకు కిషోర్ సైంటిఫిక్ ప్రోత్సాహక పథకాన్ని అమల్లోనికి తెచ్చింది. ఈ పథకం కింద సైన్స్ రంగంలో అభ్యసించే విద్యార్థికి ప్రతి నెల 5,000 రూపాయల నుంచి 7,000 వరకు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకే కాకుండా డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్లు అందించనుంది. ఈ పథకాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పర్యవేక్షిస్తోంది. ఈ పథకానికి కిషోర్ సైంటిఫిక్ ప్రోత్సాహక పథకం అని పేరు పెట్టారు. ఈ పథకంలో భాగంగా సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో పనిచేసే విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తారు. కాకపోతే ఈ పథకం కేవలం సైన్స్ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. అలాగే సైన్స్ స్టూడెంట్స్ వీటిని అప్లై చేసుకుని అర్హత సాధించడానికి కొన్ని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి. 10వ తరగతి సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో విద్యార్థులకు 75% మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతోపాటు షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు 10% తగ్గింపు ఇవ్వబడుతుంది. అదే సమయంలో మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 12వ తరగతిలో 60% మార్కులు సాధించాల్సి ఉండగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులు 10% సడలింపుతో 50% మార్కులు సాధించాల్సిన అవసరముంది. జాతీయ స్థాయిలో విద్యార్థులను ఎంపిక చేయటం కోసం ఈ పథకం కింద ఉన్నత స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 2 దశల్లో జరుగుతుంది. మొదటిది ఆన్లైన్ యాప్టిట్యూడ్ పరీక్ష కాగా 2వ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 2 క్వాలిఫై అయిన విద్యార్థులకు ప్రతి నెల 5,000 నుండి 7,000 వరకు నగదు ప్రోత్సాహం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇంటర్ లేదా డిగ్రీ చదువుతుంటే వెంటనే అప్లై చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.